నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర అనే కార్యక్రమంతో ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుల వారు డాక్టర్ లాకా వెంగళరావు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు జనాభా తామాషా ప్రకారం మా బీసీలకు మా వాటా ప్రకారం అసెంబ్లీలో 90 స్థానాలు పార్లమెంట్లో 13 పార్లమెంట్ స్థానాలు ప్రకటించాలి. దాన్ని ఉద్దేశిస్తూ ఈ రథయాత్ర అనేది శ్రీకాకుళం జిల్లా నుంచి అటు చిత్తూరు కుప్పం వరకు కూడాన ప్రతి పల్లెపల్లికి వెళ్లి బీసీల్ని చైతన్యవంతులను చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయితే రాజకీయ పార్టీలు బీసీలకి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు పార్లమెంట్లో 13 స్థానాలు ఇస్తారో వాళ్ళకే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ ఎలక్షన్లో వాళ్ళు వెన్నుదన్ను నుండి వాళ్ళని గెలిపించే బాధ్యత మా బుధస్కంధాలపై వేసుకొని మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర అనే పేరుతోటి ఈ నెల 7వ తారీఖు నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మరి అలాగే ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే విజయనగరం అలాగే ఈరోజు అనకాపల్లి జిల్లా పూర్తి చేసుకొని ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది. ఈ దేశంలో సుమారుగా 60% పైన బీసీ జనాభా ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగ ఫలాలు మరి వర్గాలకు అందట్లేదు. సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు ఈరోజు వెనుకబడి ఉన్నారు. కానీ బీసీ ఓట్లతోటి మరి ఇప్పుడు ఎవరైతే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా పరిపాలిస్తున్నారో ఆ పరిపాలకులు ఈ వర్గాలకు జనాభా తామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కానివ్వండి పార్లమెంటు సీట్లు కానివ్వండి రాజ్యసభ కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మరి వీరికి సరైన అవకాశాలు కల్పించట్లేదు. ఈ యొక్క రథయాత్ర ద్వారా చైతన్యం చేసి ఈ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని అలాగే 13 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీసీలకి అలాగే దేశవ్యాప్తంగా 544 పార్లమెంటు స్థానాల్లో 275 పార్లమెంటు స్థానాలు మరి అన్ని జాతీయ రాజకీయ పార్టీలు కూడా బీసీలు కేటాయించాలని చెప్పేసి ఈ దేశంలో సగభాగం మహిళలు ఉన్నారు వారికి రాజ్యాధికారంలో హక్కులు కల్పించాలి ఇవ్వండి మీరు సబ్ కోటా పెట్టి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసి ఆ యొక్క మహిళా బిల్లును అలాగే పక్కన పెట్టేసింది. ఈనాడు బీజేపీ ప్రభుత్వం కూడా వచ్చింది ముందుకి మహిళా రిజర్వేషన్ ఇచ్చేసింది కానీ బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే బీసీలు అభివృద్ధి చెందకూడదు, బీసీలు అభివృద్ధి చెందితే వాళ్ళ పదవులు పోతాయి. ఆ ఉద్దేశంతో ఈ యొక్క పాలకులందరూ కూడా ఒక బీసీ ప్రధాన అయ్యుండి కూడా మరి ఈ వర్గాలకు న్యాయం చేయకపోతే ఎలా ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పేసి కూడా మేము యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రాబోయే స్థానిక సమస్యల్లో కనీసం 50% మరి చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్లు ఏవైతే స్థానిక సమస్యల్లో బీసీలకు ప్రకటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 7.5 దశాబ్దాలు పైబడినప్పటికి కూడా ఈ దేశంలో బీసీ వర్గాలకు నిజమైనటువంటి స్వాతంత్రం రాలేదు. కనుకనే ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో 2 దశల పోరాటానికి శ్రీకారం చుట్టాం. మొదటి దశలో రథయాత్ర 100 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకున్న తర్వాత 2వ దశ ఉద్యమంలో భాగంగా పల్లె పల్లెకు పల్లె నిద్ర చేస్తాం. రచ్చ బండల ద్వారా బీసీ ప్రజానీకాన్ని అందరిని కూడా చైతన్యం చేస్తూ ఈ రాజకీయ పక్షాలు పాలకపక్షం కానివ్వండి ప్రతిపక్షాలను కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలు ఎవరికి కూడా చిన్న చిన్న పథకాలు చిన్న చిన్న పప్పు బెల్లాలు తాయిలాలు పనిముట్టుతో మాకు అవసరం లేదు. మాదైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఏదైతే ఉందో మేమెంతమందిమో మాకంత వాటా కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు న్యాయబద్ధమైనటువంటి రాజకీయ రాజ్యాధికారంలో వాటా మాకు కేటాయించాలనేటటువంటి లక్ష్యంతో ఈ మరో స్వాతంత్ర పోరాట రథయాత్రకి శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల జనగణన కులగణన చేపట్టడం జరిగింది. మా సంఘం తరఫున ఆ రోజునే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ ముందునే ఇదేదో చట్టబద్ధత కల్పించి ఈ కులగణనకు చట్టబద్ధత కల్పించి మేమెంత జనాభా ఉన్నామో ఉద్యోగ ఉపాధి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అంత శాతం రిజర్వేషన్లు పెంపొందజేయాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము.